అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు వినిపించబోతున్న కథ ఉత్తరీయం ఇస్త్రీ వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇది ఒక హాస్య కథ ఈ కథ చాలా బాగుంటుంది పూర్తిగా చివరి వరకు వినండి ఇక కథలోకి వెళ్తే మా ఇంట్లో మేమంటే అందరికీ అలసే అయ్యో చిన్నపిల్లలు మనకింత చాకరీ చేసి పెడుతున్నారు అనే అభిమానం అయినా లేదు చీటికి మాటికి విసుక్కోవడం దొరికితే ఓ దెబ్బ వేయటం వాళ్ళకి మేడ మీద పేకలాడుకునే పని ఉందనుకోండి మమ్మల్ని అందరినీ కింద ఉంచి పైకి వచ్చారో కాళ్ళు విరగొడతాం అంటారు కింద ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి వాళ్లతో ముఖ్యమైన విషయాలు మాట్లాడవలసి వస్తే మమ్మల్ని అందరినీ పైకి తోలేసి కిందకి దిగితే కాళ్ళు విరగొడతాం అంటారు ఎంత పెద్దవాళ్ళైనా ఇంత నిరుంకు సత్వాలు భరించడం కష్టం బాబు అందుకే అన్నీ మనసులో ఉంచుకొని బదులు తీర్చుకుంటూ ఉంటాం సమయం చూసి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మా తాతయ్య గారు మమ్మల్ని పిలిచి నా ఉత్తరేయం ఇస్త్రీ చేయించుకురండి రెండంచులు పైకి రావాలి పటంలా ఉండాలి అని చెప్పి గంజి పెట్టి నుంచో పెట్టిన ఉత్తరేయం ఇచ్చారు ఆ ఉత్తరేయం అలా ఇస్త్రీ చేయాలంటే పావలా అడుగుతాడు ఆ మాటే చెప్పాం మీ మొహం పావలానా ఇంకేమైనానా పదిహేను పైసలు చాలు మా తాతయ్య ఇంతే ఇచ్చాడని చెప్పండి దగ్గరుండి ఇస్త్రీ చేయించుకురండి అని చెప్పారు సరే బయలుదేరాం మా ఇల్లు మూడో లైన్లో ఇస్త్రీ షాపు ఏడో లైన్లో వెళ్ళి విషయం వివరంగా చెప్పాం పటంలాగానే చేస్తాను మరి పావలా తెచ్చారా అని అడిగాడు పావలా ఎక్కువట పదిహేను పైసలేనుట మా తాతయ్య చెప్పారు అన్నాం పదిహేను పైసల ఇస్త్రీ కావాలంటే హరిహర మహల్ దగ్గర చెంబిస్త్రీ వాడు ఉంటాడు అక్కడికి వెళ్ళండి నేను మాత్రం పావలాకి పైసా తగ్గను అన్నాడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు హరిహర మహల్ చాలా దూరం ఎండగా ఉంది అంత దూరం ఎలా వెళ్తాం అనుకున్నాం ఆ ఇస్త్రీ కొట్టు ఎదురుగా మరమరాలు బఠానీలు వగైరా అమ్మే కొట్టు ఉంది ఆ పదిహేను పైసలు పెట్టి మరమరాలు బఠానీలు కొనుక్కున్నాం ఆ పక్కనే నీడను కూర్చొని తినేసి తీరిగ్గా ఇంటికొచ్చాం తాతయ్య గారు ఇస్త్రీ పంచ కట్టుకొని ముందు హాల్లో పచార్లు చేస్తున్నారు మమ్మల్ని చూడగానే హమ్మయ్య వచ్చారా ఏది ఉత్తరీయం అన్నారు ఉత్తరీయం ఇచ్చి విషయం వివరించాం మండి పడిపోయి ఎందుకు పనికిరారు తెలివితేటలు శూన్యం అని తిట్టిపోసి పర్సు తీసి మరో ఐదు పైసలు నాను నా చేతికిచ్చి సరే ఇరవై పైసలు ఇచ్చి చేయించుకురండి అరిచి గీపెట్టినా అంతకు మించి పైసా ఇవ్వనన్నానని చెప్పండి అన్నారు ఆ పదిహేను పైసలు ఎక్కడున్నాయి మరమరాలు పప్పులు కొనుక్కు తినేశాం అని చెప్పేశాం మరి కాసిన్ని తిట్టి మళ్ళీ ఇంకో పదిహేను పైసలు పడేశారు త్వరగా అఘోరించండి పటంలా ఉండాలి ఉత్తరీయం అని చెప్పారు మళ్ళీ బయలుదేరాం గమ్యం చేరాం ఇస్త్రీ అబ్బాయికి అంతా చెప్పి ఇదిగో ఇరవై పైసలు తీసుకో పటన్లా ఇస్త్రీ చేయి అన్నాం ఎన్నిసార్లు చెప్పాలమ్మా పావలాకి పైసా తగ్గనని ఊరికే విసిగించకండి పావలాకి మొహం చూసుకుంటున్నారు కానీ పఠన్లా ఉండాలిట మళ్ళీను అని విసుక్కున్నాడు అటు తాతయ్య తిట్టి ఇటు ఇస్త్రీ అబ్బాయి తిట్టేసరికి మా మనసులు పాడైపోయాయి ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకున్నాం పాడైపోయిన మనసులు బాగవ్వాలంటే మళ్ళీ మరమరాలు కొనుక్కు తింటే చాలనిపించింది ఇందాక తిన్నాం గాని నాలుకకి అంటి అంటనట్లుగా ఉంది మళ్ళీ ఇరవై పైసలు ఇచ్చి కొనేసుకున్నాం ఇంకా సిన్నివ్వు ఇంకా ఆసిన్ నివ్వు అని కొసరి వేయించుకున్నాం అక్కడే నేడను కూర్చొని తినేసరికి హుషార్ వచ్చేసింది కేరింతలు కొడుతూ ఇంటికి చేరాం తాతయ్య గారు ఇస్త్రీ చొక్కా కూడా వేసుకుని గేటు దగ్గరే పచార్లు చేస్తున్నారు మమ్మల్ని చూసి వచ్చేశారా మరి నేను అందుకే చెప్పింది అడిగినంతా ఇచ్చేయకూడదు బేరం ఆడాలి అన్నారు మా ఉత్సాహం చూసి పనైపోయిందనుకుని తీరా అసలు విషయం తెలుసుకొని మండిపడ్డారు ఛా పనికిరాని సంత పోగయ్యారు దున్నమంటే దూడల్లా మెయ్యమంటే ఎద్దుల్లా మీలాంటి ఏబ్రాస్ పిల్లలు ఇంకెక్కడా ఉండరు గంట నుంచి తిరుగుతున్నారు పని మాత్రం కానే లేదు అసలు మిమ్మల్ని పంపడం నాది బుద్ధి తక్కువ ఇదిగో ఐదు పైసలు పోయి పావల వాడి మొహాన్ని తగలేసి అని చెప్తూ ఉండగానే ఆపేశాం ఆ ఇరవై పైసలు కూడా అయిపోయాయిగా పప్పులు తినేశాం అన్నాం వెంటనే టంగున శబ్దం వినిపించింది ప్రమాదం గమనించి పక్కకు పరిగెత్తాం తర్వాత కాసేపటికి ఆ మొట్టికాయ తిన్న మా తమ్ముడు తేరుకున్నాడు అంత దూరాన నిలబడి ఇప్పుడేం మించిపోయింది పావలా ఇవ్వండి పోయి ఇస్త్రీ చేయించుకొస్తాం అన్నాను చచ్చినా ఇవ్వను బుద్ధొచ్చింది నే వెళ్ళి ఇస్త్రీ చేయించుకుని అట్నుంచి అటే పోతాను అంటూ దుమదుమలాడుతూ చెప్పులేసుకుని వెళ్ళిపోయారు మా బాగా అయ్యింది అనుకున్నాం సంబరంగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్